అందరం శ్రీకాంత్ అన్న గుణవాడు ఉంటాం చాలా చెప్పు సిద్ధు నువ్వు చెప్పు మీరు నేను కాస్టింగ్ కలిసి స్లాంగ్ లో మాట్లాడే వాళ్ళు కావాలి నటీనటులు అని చెప్పేసి అప్పుడు దానికి నేను ఫొటోస్ పంపించాను నాకు తెలియదు దసరా అలా నేను నార్మల్గా అన్ని సినిమాలు పంపించేలాగా ఈ సినిమాకి కూడా పంపించాను ఇప్పుడు 100 ఆఫీసులకు వెళ్తే అట్లీస్ట్ అందులో ఒక జెన్యున్ ది దగ్గరుంటుంది అన్ని జెన్యున్ గా ఉంటాయి నేను అలా నేను ఒక ర్యాండమ్గా ఇది తగిలింది నాకు అర్జున్ అన్న ఫోన్ చేశారు ఇట్లా మీరు షార్ట్ లిస్ట్ అయ్యారు ఒకసారి ఆఫీస్కి రండి లుక్ టెస్ట్ ఉంటుంది అని చెప్పేసి చెప్పారు అయిన తర్వాత ఆఫీస్కి వచ్చిన తర్వాత లుక్ టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ డైలాగ్స్ ఇచ్చారు ఆ డైలాగ్స్ ఇచ్చిన తర్వాత ఆడిషన్ చేసి అది డైరెక్టర్ గారు చూపించిన మళ్ళీ చెప్పిన తర్వాత శ్రీకాంత్ నాకు చూపించడం ఆ తర్వాత అర్జున్ మళ్ళీ కాల్ చేసి ఇంకా మీరు షార్ట్ లిస్ట్ అయ్యారు అని చెప్పేసి చెప్పిన తర్వాత హ్యాపీగా ఫీల్ అయింది ఫస్ట్ సినిమా కదా ఫస్ట్ సినిమా సినిమా స్పెల్లింగ్ తెలియదు ఫస్ట్ సినిమా ఇది మన ఫస్ట్ సినిమా ఫస్ట్ మూవీ పాన్ ఇండియన్ ఫిల్మ్ కంగ్రాచులేషన్స్ నేనైతే నిన్న అసలు అనుకోలేదు నాన్నగారితో నేను ఒకప్పుడు ఫోటో దిగాలనుకున్నాను నేను కానీ ఇంత తొందరగా ఫుల్ఫిల్ అవుతుంది అని అయితే నేను అనుకోలేదు మోస్ట్ నేను హ్యాపీగా ఫీల్ అయింది ఏంటంటే నాన్నగారితో నేను ఒక ఫోటో దిగితే చాలనుకున్నాను కానీ ఆయనతో స్క్రీన్ షేర్ చేసిన అవకాశం నాకు ఇచ్చింది మాత్రం శ్రీకాంత్ అన్న దీనికి మాత్రం నేను చాలా రుణపడి ఉన్నాను శ్రీకాంత్ అన్న నేను అంతవరకు హ్యాపీగానే ఉంది ఇందాక నాకు హారిక పక్క తీసుకోయా బాటిల్ చూపించి నేను గుట్టా గుమ్మ అయిపోయిన ఒక 5 నిమిషాలు నేను తెలంగాణ అడిగారు తెప్పించాం పెట్టాం ఓకే అడిగితే కళ్ళు తెప్పించుడి మరి మన నేత గారు ఎట్లా సెలెక్ట్ అయ్యారు కాస్టింగ్ ఎట్లా జరిగింది నేత గారు కాస్టింగ్ కాల్ నుంచి ఇప్పుడు చెప్పినట్టు తెలుగు తెలుగు యాక్టర్స్ ప్రిఫరబుల్లీ తెలంగాణ డైలెక్ట్ అని చెప్పి వస్తే వెళ్ళిన ఆడిషన్ కి దెన్ ఫస్ట్ వేరే దగ్గర ఉండే ఆఫీస్ అక్కడికి వెళ్ళిన తర్వాత అర్జున్ అని చెప్పేసి అర్జున్ అన్న ఫస్ట్ ఆడిషన్స్ అవి తీసుకుంటుండే ఒక సీన్ ఇచ్చిరు అది చేసిన దెన్ హాస్మీటు చేంజ్ మై రాటారు ఒక లుంగి ఇచ్చి కట్టుకొని చెయ్యి అని చెప్పేసి చేసిన అనమాట దెన్ ఆల్ ఆఫ్ సడన్ ఒక పర్సన్ వచ్చేసి ఆపినాడు ఆడిషన్ దాని తర్వాత చూస్తాడు నా క్లాస్మేట్ ఇంజనీరింగ్ క్లాస్మేట్ వాడు ఈజ్ అసోసియేట్ ఫర్ దిస్ దసరా అనమాట అట్లా చూసిన తర్వాత దెన్ స్టార్ట్ అవుతుంది ఒక 2 మంత్స్ పడుతుంది ఇట్లా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఉంటాయి చెప్తాము అని చెప్పేసి చెప్పిన తర్వాత అట్లా ట్రావెల్లా ఒక 2 మంత్స్ వాళ్ళ ఆఫీస్ చేంజ్ చేసి కొత్త ఆఫీసర్ లా తీసుకుంటుంది ఒక 1 మంత్ లో మళ్ళీ కాల్ వచ్చింది ఒక 1.5 మంత్స్ టు 2 మంత్స్ కంటిన్యూ రిహార్సల్ ఇలాంతా క్లోజ్ అయ్యారు దెన్ అట్లే పులాన్ అయింది ఒక్కొక్కరికి లుక్ టెస్ట్లు ఒక చార్ట్ మెయింటైన్ చేసింది వీళ్ళంతా ఒక క్యారెక్టరైజేషన్ లైక్ తిరుపతి గానీ ఎల్లేష్ గానీ కుమార్ సో దించిన ఫొటోస్ అన్ని క్యారీ అవుతుంది ఒక 1 వీక్ 10 డేస్ కి ఏం చేంజ్ ఓవర్ వస్తుంది హౌ కైండ్ ఆఫ్ డ్రెస్ ఒక పర్సన్ కి ఎట్లా కాస్ట్యూమ్ ఉండాలి ఎట్లాంటి చెప్పులు ఉండాలి ఎందుకు అది అట్లా బిహేవ్ చేయాలని చెప్పేసి ఆ డిజైనింగ్ అంతా వాళ్ళు చేస్తుండే ఈ 1.5 మంత్ లో వాళ్ళ డిజైనింగ్ ఉంటుండే రిహార్సల్ మాకు సీన్ ఇస్తుండే అట్లా ఫ్రమ్ మార్చ్ షూట్ అయింది ఫ్రమ్ ధూమ్ధామ్ దోస్ అని సాంగ్ స్టార్ట్ చేస్తున్నాం మీ క్యారెక్టర్ తిరుపతి అని ఎవరు సెలెక్ట్ చేశారు తిరుపతి అని చెప్పేసి కాస్ట్ డైరెక్షన్ టీమ్ మొత్తం డిస్కస్ చేస్తుంది సో తిరుపతి అనేటోడు బేసిక్ గా సినిమాలో ఒక టెంట్ హౌస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఆ వెహికల్ మీరు చూస్తారు కదా పెద్ద వెహికల్ ఆ వెహికల్ ఎప్పుడైనా నడిపేది నేను ఆ వెహికల్ ఆ టెంట్ హౌస్ కి రిలేటెడ్ అనమాట సో నాకు రిలేటెడ్ సో మీ లైక్ డ్రైవింగ్ వచ్చా అని చెప్పేసి ఆ వచ్చు అని చెప్పి అన్న సో నేను ఉండే హైట్ కి దానికి కానీ ఒక టెంట్ వేసి అట్లా కొంచెం బలంగా కనబడాలని చెప్పేసి దే మైట్ ఆ టైంలో అట్లా ఫీల్ అయినట్టు దెన్ అట్లా క్యారీ అవుట్ అయింది అనమాట కానీ భలే ఉండే అది డ్రైవ్ చేయడం కూడా చాలా టఫ్ చాలా టఫ్ అంటే కొత్త వెహికల్ కదా అంటే దానికంటే పవర్ స్టీరింగ్ ఉండదు మన రెగ్యులర్ ఉన్నట్టు అండ్ గేర్ కానీ క్లచ్ గట్టిగా రొక్కాల్సి వస్తుంది అవ 2 సార్లు నడిపిస్తే సరిపోతుంది కానీ ఆ రోజు తను లాస్ట్ షూట్ అప్పుడు తను ఏడ్చాడు తను ఏడో బండ్లు ఏడ్చాను చూసా
అంటే ఆ షూట్ అయిపోయిన తర్వాత ఇంకా బండి నేను తోలను నేను తోలను అనే సెన్స్ మీ క్యారెక్టర్ రిలేషన్ ఎట్లా చేసారు? చెప్పు 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 బాగుంటుంది చెప్పు. యాక్చువల్లీ నా క్యారెక్టర్ పందులు పట్టుకోవడం అన్నమాట. పందులు పడతారు సారా? ఆ క్యారెక్టర్ యాక్చువల్లీ శ్రీకాంత్ అన్న ఉజ్జల్ పందులు పట్టే అతను తీసుకొచ్చారు ఒకసారి చెట్టు తీసుకొచ్చి వాళ్ళ తాత పేరు ముత్తాతల పేర్లు అన్ని అడిగారు అన్నమాట. ఆ పేరు నా పెడతాను అప్పుడు దా పేరు నాకు లేదు సెట్ లోకి వెళ్ళే వరకు. అతను చెట్టు తీసుకొచ్చిన తర్వాత అన్ని పేర్లు రకరకాలు చెప్తున్నాడు. రమేష్ చెప్తున్నాడు రకరకాల పాస్ట్ పేర్లు చెప్తున్నాడు. ఈ కాదు ఈ పేరు ఇంకా డిఫరెంట్ ఉండాలి అంటే సరే ఇంతకు నీ పేరు ఏంటని అడిగాడు. ఆ తీసుకొచ్చిన అతను అంటే అతను నా పేరు ఎల్లేష్ అన్నాడు. నీ పేరు ఎల్లేష్ అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఎల్లేష్ వీళ్ళకి అయిపోయింది. ఏలేస్తున్నారు బేసిక్ వీళ్ళు మీ పేరుతో. నెక్స్ట్ అంటే బేసికలీ మనకు ఊర్లో ప్రతి గల్లీలో 10 మంది శివాలు ఉంటారు. ప్రతి గల్లీలో 10 మంది కుమారులు ఉంటారు. ఏ కుమారిక రారా ఏ శివాయిక రారా అని పిలుస్తూ రెగ్యులర్ పిలుస్తుంటారు కదా. అలాంటి రెగ్యులర్ వర్డ్ కావాలనే సెన్స్ లో కిరణా షాప్ నడిపిస్తున్నాడు అనమాట వీడు. ఈ కుమార్ అనే క్యారెక్టర్ కిరణా షాప్ నడిపించుకుంటా ఈ దోస్తులు అందరూ అక్కడికి రావడము కడబీడిలో అఫ్కోర్స్ లైక్ సినిమా లెంత్ లో సో అది అవాయిడ్ చేశారు. బట్ ఆ కుమార్ అనే వర్డ్ రెగ్యులర్ వర్డ్ కావాలనే సెన్స్ తో వీళ్ళు కుమార్ అని చెప్పేసి పెట్టినారు అనమాట. అండ్ కొంచెం ఆ కర్లీ హెయిర్ ఉండాలి అనేసి సో అప్పటి నుంచి ఒకరికొకటి స్పెసిఫికేషన్ ఇచ్చారు. లైక్ ఒక కాలర్ టైప్ నాకు కంటిన్యూటీ ఒక పాన్ ఉంటది. ఏ షాట్ లో చూసినా ఆల్మోస్ట్ నాది నోరంతా రెడ్ గానే ఉంటది. సో అట్లా అది పాన్ ఒక్కడ కాకుండా గుట్కా అట్లా కాకుండా పాన్ పెట్టారు అనమాట. ఇంకొక పర్సన్ ఆల్వేస్ యూజ్ టు స్మోక్ బీడి ఉంటది. సో అట్లా ఒక్కొక్కరికి కూడా అట్లా పెట్టారు అనమాట. మా అన్న బుద్ధిమంతుడు లైక్ ఎప్పుడు ఉంటాడు. చెప్పండి చెప్పండి మీ క్యారెక్టర్ ఎట్లా ఎట్లా సెలెక్ట్ చేసిండు? నాకు యాక్చువల్గా మా సినిమా కో డైరెక్టర్ వినయన్న అన్న ఉంటాడు. అన్న నాకు ముందు నుంచే పరిచయము. నేను ఈ సినిమాకు ముందు ఇచ్చట వాహనం నిలిపడం సినిమాకు చేశాను. చేసిన తర్వాత అన్న చూసి పవన్ ఇట్లా ఒక సినిమా చేస్తున్నాము తెలంగాణ బ్యాక్డ్రాప్. సో నాది వరంగల్, బేసిక్గా నాకు ప్రాపర్ వరంగల్. సో తెలంగాణ కదా స్లాంగ్ కొంచెం సెట్ అవుతుంది. ఒకసారి వచ్చి ఆడిషన్ ఇవ్వపోవను అంటే సరే అన్న వస్తా అని చెప్పి నేను వెళ్ళి ఆడిషన్ ఇచ్చిన. ఆడిషన్ ఇచ్చిన తర్వాత సెలెక్ట్ అయ్యాను. అంటే దీనిలో అవకాశం రావడం వినాను. సో అట్లా నాకు ఈ సినిమా నుంచి అందరూ పరిచయం అవ్వడం వీళ్ళంతా ఫ్రెండ్స్ అవ్వడం అట్లా జరిగింది. అది ఇంకా వాళ్ళు మా ఆడి అంటే మాకు వర్క్షాప్ జరిగింది ఉండడానికి మంచి చేసాము. ఫస్ట్ స్టార్టింగ్ ఒక 1 వీక్ 5 డేస్ అట్లా చూసారు. చూసి క్యారెక్టర్స్ నేమ్ పెట్టారు అనమాట. సో తనకి ఈనేమో తనకి ఈనేమో అన్నట్టుగా ప్లాన్ చేసుకుని నాకు అట్లా సత్తి ఇచ్చారు. ఓకే, ఈ మొత్తం షూటింగ్ ఎన్ని డేస్ జరిగింది మీ అందరిది? మాది 80+ 85 డేస్ అండ్ ఓవరాల్ సినిమా వచ్చి లైక్ 100+ జరిగింది. ఓకే,